తనపై గత 3 సంవత్సరాలుగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ తనకు న్యాయం చేయాలని సినీ నటి సునీత బోయ ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆమె బన్నివాస అనే వ్యక్తి తనను తీవ్రంగా వేధిస్తున్నట్లు గతంలో ఎన్నోసార్లు జనసేన పార్టీలోని ముఖ్య నాయకుల దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేదని, పార్టీలోని మహిళలకు న్యాయం చేయలేని జన సైనికులు ఇతర మహిళలకు ఎలా న్యాయం చేయగలరని ప్రశ్నించారు. మీ అందరికీ ఎంతవరకు తెలుసు తెలియదు నాకు తెలుసు రాజమండ్రిలో ఉన్న మీడియా మిత్రుడికి నాకు గురించి నేను సునీత బోయ సినిమాలు చేస్తాను జనసేన హీరోయిన్గా ఉన్నాను. గతంలో 2018లో ధాళేశ్వరం బ్యారేజ్ జనసేనలో ఏదైతే సమస్య జరిగిందో ఆ సభలో మేము ఏర్పాటు చేసిన సభలో నేను ఆచరించాను. గతంలో ఒక 3 ఏళ్ళ ఫార్మేషన్ డే జనసేన ఫార్మేషన్ డే రాజమండ్రిలో ఒక కాలేజ్ ఆవరణలో జరిగింది. ఆ సభకు నేను ఏర్పడవచ్చాను. ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గత 3 సంవత్సరాలుగా సినీ నిర్మాత అదేవిధంగా జనసేన పశ్చిమ గోదావరి జిల్లా ఆయన పాల్గొల్లు నియోజకవర్గం ఆయన బన్నివాస్ ఉదయ్ శ్రీనివాస్ అలియాస్ బన్నివాస్ అనే వ్యక్తి శారీరకంగా మానసికంగా చాలా రకంగా నన్ను వేధించారు. గత 3 సంవత్సరాలు వేధిస్తూనే ఉన్నాడు. ఈరోజు 2 రోజుల కింద కూడా జనసేన ఫార్మేషన్ ఏమన్నా ఇప్పటికీ లేదు అయిన తర్వాత నన్ను వేధించాడు. ఇతర సంస్థ వరకు ఈ విషయం ఎలాగైనా పవన్ కళ్యాణ్ తీసుకోవాలని నిన్న మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గరికి వెళ్ళి కూడా నేను అక్కడ మాట్లాడడం జరిగింది. అక్కడ మీడియా మిత్రులు వచ్చారు, చాలా మంది వెళ్ళింది వీడియోస్. ఈ విషయం నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే చాలా మంది డీజీపీ గారు కూడా కలవడం జరిగింది విజయవాడలో. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రాజమండ్రి రావడానికి కారణం ఇదే. రాజమండ్రిలో గత 2 సభలు ఏవైతే మీటింగ్స్ అలెక్ట్ చేసా 2 మీటింగ్స్లో బన్నివాస వ్యక్తి పాల్గొన్నారు. అప్పుడే నాకు పరిచయం ఏర్పడింది. చాలా మందికి క్లారిటీ తెలవడానికి కోసం నేను రాజమండ్రి దాకా రావాల్సి వచ్చింది. ఫస్ట్ నాకు మాత్రమే రాజమండ్రిలోనే నాతో సన్నిహితంగా ఏర్పడి సెక్షువల్గా ప్రూవ్ అయ్యి మేము చూసుకుంటాము, మీతో ఉంటాము, జనసేనలో మనిద్దరం పనిచేస్తాము, జనసేన ఎలక్షన్ క్యాంపెయిన్లో పనిచేస్తామని కూడా మాట ఇచ్చి నాతో రిలేషన్ మెయింటైన్ చేసి లీవ్ నుంచే మొట్టమొదటిగా హైదరాబాద్ మంగళగిరి సినీ పరిశ్రమ కానీ అదేవిధంగా మంగళగిరి ఆఫీస్ కన్నా ముఖ్యంగా రాజమండ్రిలో ఎక్కువ మేము పరిచయం ఏర్పడింది. మాకు ఏంటి అంటే ఈయన రాజకీయాలకు ఎందుకు వచ్చారు ఏమనే విషయం పక్కన పెడితే ఈయన అమ్మాయి విషయంలో చాలా సెక్షువల్గా హెరాస్మెంట్ ప్రతి చోట జరుగుతుంది. హైదరాబాద్ రాజకీయాల్లో కానివ్వండి, సినీ రంగంలో కానివ్వండి, ఈయన అలానే చేస్తారు. ఇక్కడ రాజమండ్రి అమ్మాయిని కూడా చాలామంది అరెస్ట్ చేశాడు. నాకు ప్రూఫ్ కూడా ఎవిడెన్స్ కూడా ఏ హోటల్స్లో తెచ్చిపోయాడనే ఉంది, ఎక్కడ పోయాడనే ఉంది. నాకు ఈ కారణం మాకు అనిపిస్తుంది కదండి, టీఎస్ 09EP దబజిలో మంచి ఇదే కార్లో ఇదే ఏరియాలో విజయవాడ ఇదే ఏరియాలో పాల్గొలు ఇటు నర్సాపురం అదేవిధంగా ఇటు తాడేపల్లి గూడెంలో కార్లో పెంచుకపోయి సెక్షువల్గా అరెస్ట్ చేసి నన్ను ఎందుకు ఇలా చేశానని నోట్ తీసుకు అడిగితే గత 2019 ఎన్నికల ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకో పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకోలేకపోయినా నేను మీకు చంపేస్తాను నిర్మించాను. ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ రాజమండ్రిలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే కందు దుర్గేష్ కానివ్వండి, మహిళలకు ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో జనసేనలో స్వరూప గంట కానివ్వండి, ఇంకో మీకు నాయకులు ఎవరైనా సరే ఒక వీర మహిళకి జనసేన వీర మహిళని మీకు తెలుసు. గతంలో కఠినమైన విషయం చెప్పినప్పుడు కూడా మీరు అంతగా కాల్స్ చేశారు. అదే విధంగా మీరందరూ చాలా మంచిగా చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేతలు సీరియల్ విషయంలో కానీ మీరు చాలా హైట్గా ఉన్నారు జనసేన. నిన్నటి నిన్న మంగళగిరి ఆ పార్టీ ఇద్దరు మహిళలు వచ్చి దాడి చేసుకొచ్చారు నా మీద. ఈ విషయాలు బయట పెడుతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, బన్నివాస అనే వ్యక్తి చాలా మూర్ఖుడు. అలాంటి మూర్ఖుడికి మీరు ఎలా ఇస్తారు జనసేనలో ఇంపార్టెన్స్? అదేవిధంగా మీరు పాల్గొని గున్న నాకు స్థానం ఎలా ఇస్తారు? ఒకవేళ నేను ఇచ్చిన ఆయన గెలవడు. ఆడపిల్లలు ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితాలతో ఆయన అలానే ఆడుకుంటాడు. రాజమండ్రి దగ్గర నుంచి విజయవాడ దగ్గర, విజయవాడ నుంచి ఏలూరు పాల్కొలు నర్సాపూర్ భీమవరం గాజువాక వైజాగ్ ప్రతి చోట వాడు ఎక్కడెక్కడైతే సినిమా ప్రొడ్యూసర్ చెప్పి డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరో నిలబడి పాలిటిక్స్ నడుపుతున్నాడు. ప్రతి చోట అమ్మాయికి ఇలానే చేస్తున్నాడు. జనసేనలో ఉండి ఏదైనా అంటే అల్లర్జున్ గారు పేరు చెప్తాడు, అల్లర్జున్ పేరు చెప్పి బెదిరిస్తాడు, లేదా డబ్బులు ఖర్చు పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఇప్పటిదాకా నేను చాలా సహించాను, తప్పుడు కేసులు పెట్టిన తప్పుడు ఆరోపణలు నా మీద చేసినాను. నేను కూడా రోడ్డుకి ఎక్కేశాను, చూశాను, రోజు చూశాను. చాలామంది నన్ను అడుగుతున్నారు యూట్యూబ్లో కామెంట్స్ చేసిన వాళ్ళందరూ, మీరెందుకు జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావం ఇస్తున్నారు, మీకు సెక్షువల్గా అరెస్ట్ చేస్తాను. నన్ను సెక్షువల్గా అరెస్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు బన్నివాస అనే వ్యక్తి నన్ను సెక్షువల్గా అరెస్ట్ చేయలేదు. జనసేన పార్టీలో వచ్చినప్పుడు ఇదే రాజమండ్రిలో ఇదే సభలో ఏదైతే జరగని ధలేశ్వర సభ కానివ్వండి, ఫార్మేషన్ సభ కానీ గత ఎన్నికల్లో రాజమండ్రిలో ఉన్న కందుదుర్గేశ్వరి మన ఫార్మేషన్ డే అప్పుడు కూడా నేను మీటింగ్లో కూడా మీకు ఇష్యూ రేస్ చేస్తే రాజమండ్రిలో జరిగింది నాకు ఇన్సిడెంట్, మీరెందుకు మాట్లాడట్లేదని నేను అన్నా. మీకు ఒక అమ్మాయి ఒక పార్టీలో మాకు ఆడపిల్లలు న్యాయం చేసిన
న్యాయం తెలియని వాళ్ళు మీరు రా మీరు జిల్లాను ఏం కాపాడుతారని మీరు పోరాడుతున్నారు. ఇంకో విషయం నిన్నటి మన నేను మీడియాలో చూశాను ఏదేదో పన్ను చెత్త పన్ను గురించి మాట్లాడతారు, అదే విధంగా పార్కింగ్ వెహికల్ గురించి రోడ్ మీద దండాలు చేస్తారు, అవి చేస్తారు, ఇన్ని న్యూసెన్స్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు నేను బయటకు వచ్చి రాజమండ్రి నిరాహార దీక్ష చేసినా, ఇంకోటి ఇంకోటి చేసినా, పలానా రాజమండ్రిలో నాకు ఇలా జరిగిందంటే మీ పరువు ఎక్కడ పోతుంది? మీకు 2 రోజుల సమయం ఇస్తున్నాం, ఈ 2 రోజులు రాజమండ్రిలోనే ఉంటా. మీకు చేతనైతే బయటకు వచ్చి బన్నీవాస్ అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళిపోతారో, లేకపోతే ఆయన ఫోన్ కాల్ చేసి మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారో, లేకపోతే ఏం చేస్తారో నాకు తెలియదు. 2 రోజులు సరిగ్గా 2 రోజులు టైం ఇస్తాను. రాజమండ్రిలోనే నాయకులు ఎవరైతే జనసేనలో ఉన్నారు, ఈ విషయంలో మీరు ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే నేను 3వ స్టెప్ తీసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్కి చేత కాదు, నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేను, నేను కేవలం మాటలకు మాత్రమే నా చేతకాన్ని దద్దామని నేను కేవలం నేను మాటలకు మాత్రమే పనికి వస్తాను, వాళ్ళకి అమ్మాయి విషయంలో నేను ఏమి చేయను అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఉంటే చెప్పండి తక్షణమే. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తక్షణమే నేను వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నేను సపోర్ట్ తీసుకుంటాను. ఎందుకంటే నేను కూడా ఈరోజు నేను చూస్తూ ఊరుకున్నాను, మీరు నాయం చేస్తారు అది చేస్తారు ఆడపిల్ల జీవితాలు కాపాడతారు, అందుకే నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. నాకు తెలిసిన దానికి ఏదో ఒక పవన్ కళ్యాణ్ గారు వస్తారు.